కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, అతనికి స్వస్థత ఏ మాత్రము కూడా కలగని. రాజాని యారోబును పిలుచుకొనెను, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు. అతడు అతనిని స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. నీ పుండును అతను బాగు చేయసాలడు. ఏలయనగా ఏలయనగా ఎఫ్రాయిములకును ఎఫ్రాయిమునకును సింహము వంటి వాడనగుదును, యోధావారికి కోదమ సింహము వంటి వాడనగుదును. దేవుడే ఉన్నారు చెప్పండి, ఎఫ్రాయిముకు నేను ఇప్పుడు సింహము వంటి వాడిగా ఉన్నాను, యోధావారికి నేను ఇప్పుడు కోదమ సింహముగా ఉన్నాను. కానీ గాయము కలిగింది, బాధ కలిగింది, వ్యాధి కలిగింది, కానీ ఎఫ్రాయిము ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? గాలిని మేస్తూ ఉన్నాడు. కనుక అక్కడ ఎవరితో సంధి చేసుకుంటున్నాడు చెప్పండి? దేవునికి ఇష్టము లేని మనుషులతో సంధి కుదుర్చుకుంటున్నాడు. దేవునికి సోద్రము అలా గాయము కలిగిన తక్షణమే, బాధ కలిగిన తక్షణమే తిరిగి రావలసిన ఎఫ్రాయిము ఇప్పుడు భక్తిహీనులతో సాంగత్యాన్ని పెట్టుకున్నాడు. భక్తిహీనుల దగ్గరకు వెళ్ళి నా బాధలను తీర్చండి, నా గాయానికి స్వస్థత చేయండి అని చెప్పి వారిని బ్రతిమిలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక వారి వలన ఎలాంటి స్వస్థత నీకు కలగనే కలగదు. మంత్రాలు వల్ల కలగదు, నీకు తంత్రాలు వల్ల కలగదు. దేవుడు నామమును ఇడిచిపెట్టి సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తున్నావు కనుక నీ శాపము నీ రోగము పోనే పోదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు చెప్పండి? మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాడు, అబద్ధాలు మోసాలకు అలవాటైపోయాడు. తనకు కలిగిన గాయాలను పోగొట్టుకోవడానికి నానా విధాల తిప్పలు పడుతున్నాడే, కానీ అతనికి స్వస్థత కలగనే కలగదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? నిర్గమాకాండము 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలగ చేసిన రోగములలో ఏదియు మీకు రానివను. మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అక్కడ ఏమన్నారు చెప్పండి? మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టి ఆయన ఆజ్ఞలకు భయపడి ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడల ఐగుప్తీలకు కలగ చేసిన రోగాలలో ఏ రోగము మీకు రానివ్వను. మిమ్మలను స్వస్థపరుసు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రము. అరే ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు చెప్పండి? బాధ కలిగింది, వ్యాధి కలిగింది, ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ అందుకే హోషేయ గ్రంథం మరొకసారి చదువుదాం, 12:5. ఎఫ్రాయిము గాలి మేయుసు తూర్పు గాలిని వెంటాడుస్తున్నాడు, మానక దినమెల్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? అబద్ధాలు నేర్చుకుని బలత్కారము చేయిస్తున్నాడు. జనులు అశూరీలతో సంధి చేయిస్తున్నాడు. ఐగుప్తీలతో తైలము పంపించును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు గాలి మాటలు మాట్లాడుకుంటూ అక్కడ అబద్ధాలు ఆడుసు అనేకులతో భక్తిహీనులతో సంధి సమర్చుకుంటున్నాడు, సంధిని సమకూర్చుకుంటున్నాడు. అనేకులను అతని వైపు తిప్పుకుంటున్నాడు. ఎందుకంటే భక్తిహీనులు అందరినీ అతని వైపు తిప్పుకుని గాలిని మేస్తూ గాలి మాటలు మాట్లాడుతూ అబద్ధములు ఆడుసు భక్తిహీనత క్రియలు చేస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు అతని శరీరము అతని హృదయము ఎలా ఉంది చెప్పండి? రోగముతో పాపముతో శాపముతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అతన్ని స్వస్థపరిచేవాడు ఎవడు లేడు, అతని గాయములకు చికిత్స లేదు.
దేవుడే మరలా అతనిని స్వస్థపరచాలి, దేవుడే అతనికి బాగు చేయాలి. కానీ ఎఫ్రాయిము దేవుణ్ణి అనుసరించిన వాడు, దేవుని మాటలను ఎరిగినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన ఎఫ్రాయిము ఈనాడు గాలి మాటలతో సంధి కుదుర్చుకుని అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? అబద్ధాలు మోసాలు చేస్తూ భక్తిహీనులతో సాంగత్యము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అట్టి వారికి ఎంతో శ్రమ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. నేను నిత్యము పోరాడువాడను కాను, నేను ఎల్లప్పుడు కోపించువాడను కాను, అలాగు ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, సమస్తము జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. దేవుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడు నిత్యము పోరాడేవాణ్ణి కాను అంటున్నాడు. నేను ఎల్లప్పుడు కోపించేవాడను కాను, అలాగు ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ ఏమవుతుంది చెప్పండి? క్షీణించిపోతుంది. దేవుడు మన ఎడల మనమున్నట్లుగా, మనము మారినట్లుగా, మనము ఈరోజు మంత్రాలకు పరిగెడుతున్నాం, తంత్రాలకు పరిగెడుతున్నాం కీడొచ్చినప్పుడు. అలాగే దేవుని సన్నిధిలో మేలు కలిగిన వారు చెడ్డ అభిప్రాయాలు కలిగినప్పుడు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు చెప్పండి? ఆశూరీయులతో, బలహీనమైన వారితో వారు సాంగత్యాన్ని కుదుర్చుకుని అబద్ధాలు మోసాలు నేర్చుకుని దేవుని సన్నిధిలో వారు దూరమై వ్యాధులకు శోధనలకు శాపాలకు గురి అయి దేవుని సన్నిధికి వారు దూరమయ్యే పోతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారికి నేను సింహములాగా ఉన్నాను. అట్టి వారి దృష్టిలో నేను ఎలా ఉన్నాను చెప్పండి? సింహము వలె ఉన్నాను. కనుక వారు భయపడుతున్నారు. అట్టి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, నేను నిత్యము నేను మీతో పోరాడేవాణ్ణి కాను, నేను పోరాడితే ఏ నరుడు కూడా, ఏ జీవాత్మ బ్రతకలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏ నరుడు కూడా బ్రతకలేడు. కనుక దేవుడు అంటున్నాడు, వారిని స్వస్థపరిచేవాడను నేనే, రక్షించేవాడను నేనే, వారు తిరిగి నా యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వారు తిరిగి రావాలి. దేవుని మాటను బట్టి ఇప్పుడైనా సరే తిరిగి ఆ దుష్టక్రియలు, దుష్ట ఆలోచనలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఎఫ్రాయిము ఇదిగో నీ చేతులను పట్టుకుని నడిపించిన వాడను నేనే, నిన్ను స్వస్థపరిచేవాడను కూడా నేనే, నిన్ను చేసి ఉన్నాను నేనే, నిన్ను సంక పెట్టుకుని వాడను నేనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ విధము చేతను నీవు బాగుపడలేవు. దేవుని సన్నిధికి వ్యతిరేకమైన ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో అనేకులు అనేక తలంపుతలతో ఉంటారు. దేవుడు నాకు మేలు చేయలేదని విగ్రహారాధనకు వెళతారు, అలాగే మంత్రాలకు వెళ్ళేవారు ఉన్నారు, అలాగే దేవుడు నాకు మేలు చేయటలేదని ఈ చర్చి ఆ చర్చి అలాగే తిరిగేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని సరి చేసుకుని దేవుని తట్టు ఇప్పుడే నీవు తిరిగితే ఆ కీడు నుంచి నిన్ను తొలగించి దేవుడు అంటున్నాడు, స్వస్థపరిచేవాడను నేనే. దేవునికి స్తోత్రము. అలా తప్పకుండా నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నీకు సహాయము చేసేవాడను నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు తప్పకుండా, దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఎన్నడు విడిచిపెట్టడు. రక్షించే దేవుడు. కనుక దేవుడు అంటున్నాడు, స్వస్థపరిచేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. కనుక దేవుని కోపానికి గురి అయితే జీవాత్మ భూమి మీద ఉండనే ఉండదు. ఏ నరుడు కూడా బ్రతకలేడు. కానీ దేవుడు అంటున్నాడు, కనుక ఆయన కోపము ఒక్క క్షణము మాత్రమే ఉండును. కనుక మనము తిరిగిన ఎడల, ఆయన తట్టు తిరిగిన ఎడల దేవుడు అంటున్నాడు, నీవు ఏ శ్రమలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా,
ఏ శోధనలు ఉన్నా తప్పకుండా దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి. మార్కు సువార్త 5:40 చూడండి. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని ఎంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. అక్కడ ఏం చేశారు చెప్పండి. యేసు ప్రభు వారు ఒక చిన్న పాప 12 పాప చనిపోయినప్పుడు అనేకులు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు ఆయనను నమ్ముకున్న వారు నేలన పడినా లేపనెత్తుతాను అంటున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తారు చెప్పండి. యేసు ప్రభు వారిని నమ్మి ఆ తండ్రి వెళ్ళి ఆ చిన్నది బతికున్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమార్తె సావు బ్రతుకుల్లో ఉన్నది నాకు సహాయం చేయమని ఆయనను వేడుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు నమ్మిక మాత్రము ఉంచు. నీ నమ్మిక దేవుడు అన్నారు. ఏమన్నారు చెప్పండి. నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. కనుక నీవు నమ్ముతే దేవుని కార్యాన్ని నీవు చూడగలవని అతనితో చెప్పి అతని ఇంటికి వస్తూ ఉండగానే యేసు ప్రభు వారికి కొంతమంది అంటున్నారు ఆ చిన్నది చనిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చనిపోయి ఉన్నది కనుక మీరు ఇంకా అక్కడికి వెళ్ళని అవసరం లేదు. కనుక మీరు యేసు ప్రభువా నీవు బ్రతికించాలని బాగు చేయాలని అనుకున్న చిన్నది చనిపోయి ఉన్నది కనుక మీరు ఇంకా వెళ్ళని అవసరం లేదని అనేకులు అక్కడ మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు అంటున్నాడు అక్కడికి వారిని అందరినీ బయటికి పంపివేసి తల్లిదండ్రులను ఆయనతో పాటు ఉన్నవారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకుని తబితా లెమ్మని నేను నీతో చెప్పుస్తున్నానని ఆయన పట్టుకుని లేవనెత్తగానే ఆ చెయ్యి పట్టుకోగానే ఆమె చక్కగా చనిపోయినది ఏమైంది చెప్పండి. లెగిసి నడవసాగాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని మాటను నమ్మండి. యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. దేవుడు ఎవరి అయితే దేవుని మాటను బట్టి నడుచుకుంటారు దేవుని మాటను బట్టి విశ్వాసం ఉంచుతారు. దేవుడు అంటున్నాడు పడిపోయిన వారిని లేవనెత్తగలడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చనిపోయిన చిన్నదాన్ని దేవుడు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారు వెళ్ళి చనిపోయిన చిన్నదాన్ని అందు ఎందుకంటే తల్లిదండ్రులతో అంటున్నాడు మీరు ఏడని అవసరం లేదు ఆ చిన్నది బ్రతికే ఉన్నది చనిపోలేదని చెప్పి చెయ్యి పట్టుకుని లెమ్మని నేను నీతో చెప్పుస్తున్నానని చెప్పగానే తక్షణమే ఆ చిన్నది లెగిసి నడవసాగాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మనము పడిపోయినా మనము ఏ స్థితిలో శోధనలో ఉన్నా దేవుడు అంటున్నాడు లేపటానికి ఆయన శక్తివంతుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు ఈ లోకములో ఆయన ఎందుకు వచ్చారు చెప్పండి. నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు వచ్చున్నాడు. అందుగురించి గొర్రెలకు నేను మంచి కాపరిని. కనుక గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టుట కొరకు వచ్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి మనలను కాపాడుట కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నశించరు. ఎలా ఉంటారు చెప్పండి. వారిని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నారు కనుక వారు పడినను తప్పకుండా దేవుడు అంటున్నాడు వారిని లేపి నిలబెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన యెడల తన కృపని వెల్లడి చేస్తున్నాడు. కనుకనే దేవుని మాట యందు విశ్వాసం ఉంచిన ఈ ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి శ్రమలోనైనా వారిని లేపి నిలబెట్టి వారికి దీర్ఘశాంతము ఆయన ఇవ్వగలడు. వారిని రక్షించే దేవుడు
ఎన్నడు కొనగడు నిద్రపోడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు అనేక కార్యాలు చేస్తున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనకు కొరకు అనేక ఈవులను సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుడికి వందనాలు, బలిపీఠకు వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడిన వాళ్ళందరికీ వందనాలు. 20 సంవత్సరాలు అయిందండి అబ్బాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి. అప్పటి నుంచి కాలేజీకి వెళ్తున్నాడు కానీ అప్పుడు బాగా హైదరాబాద్లో చదివాడు 3 సంవత్సరాలు. అక్కడి నుంచి వచ్చాక ఇంటికి వచ్చాక తేడా వచ్చింది ఆ బాబుకు. తేడా వచ్చి బాగా ఇదిగా అరవటం చేయటం అన్నీ ఇదిగా చేసేవాడు. కానీ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు 3 నెలలు 4 నెలలు కాలేజీకి వెళ్ళేవాడు. మళ్ళా నేను చేయలేను, నాకు చేయడానికి శక్తి లేదనేసి మానేసేవాడు. 3 నెలలు 2 నెలలు అలా చేసి మానేసుకుంటూ వచ్చాడు. తర్వాత సరే మళ్ళీ 5-6 నెలలు ఆగేవాడు. మళ్ళీ వెళ్ళేవాడు నేను చేస్తా అనేసి. కానీ మళ్ళీ ఈ మధ్యలో నారాయణ కాలేజీలో కూడా మొన్న 4 నెలలు చేశాడు. చేశాక మళ్ళీ పర్వాలేదులే అనుకున్నాం. తర్వాత పర్లేదులే అనుకున్నాక మళ్ళీ సడన్గా మానేశాడు. మానేసిన కాంచే ఇంకా మెంటల్గా ఎక్కువ అయిపోయి మనసు ఇదిగా అన్నం తినటానికి కూడా తినేవాడు కాదు, టీ తాగాలన్నా తాగేవాడు కాదు, ఏమైనా చేయాలన్నా చేసేవాడు కాదు. మానేసేసి అన్నీ కూర్చొని ఇంకా ఎక్కువ అయిపోయేసి బాగా ఇదిగా మానసికంగా బాధపడేసి తర్వాత 7 వారాలు అయ్యగారు అమ్మగారు సరే రాండి అయ్యా నువ్వు 7 వారాలన్న నడవమని చెప్పారు అమ్మగారు. దేవుడు చాలా వరకు స్వస్థపరిచాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన మూలాన, దేవుడు మూలాన, విశ్వాస మందిరం మూలాన ఇంతమంది కార్యాలు జరుగుతున్నాయి. నా కొడుకు ఎందుకు జరగదని ఎన్నిసార్లు నేను బతిలాడి చేతులు పట్టుకున్నా కానీ వచ్చేవాడు కాదు. 1 వారం వచ్చి 2 వారం మానేసేవాడు. ఎవరేం చేయలేము ఇంకా సరే. కానీ ఆ టైం అనేది రావాలనుకొని బాధపడేవాళ్ళము. తర్వాత ఇప్పుడు ఏదో దేవుడిదైనా నడుస్తున్నాడు, ఇంకా నడవాలా, ఆయన ఇంకా బాగా బలపడాలా, అన్నింటిలో ఉద్యోగంలో కూడా ఇంకా మంచి ఇదిగా ఉండాలా. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను సరే, వాళ్ళ అమ్మ ఆ పిల్లడి కోసం వెళ్ళింది, ఆ పేరు అనేది దేవుడికి తీసుకురావాలా, ఆ మందిరంలో గొప్పగా ఉద్యోగం చేసుకొని బలపడ్డాడని అనిపించుకోవాలనేసి ఆ బాబు కోసం నేను. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ సంఘం అందరికీ వందనాలు. మాది పాతపోడు. పాతపోడులో 12 సంవత్సరాలు చర్చికి వెళ్ళాం మా మేళ్ళ దగ్గరే. అక్కడ కూడా దేవుడు చాలా కార్యాలు చేసాడు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకు కుడికాలు బాగా జాలి నడిచేది. జాలి నడుస్తుందని ట్యాబ్లెట్లు వాడాను. డాక్టర్ గారి దగ్గర ఊళ్ళో చూపించుకున్నాను. అక్కడ అట్ట ట్యాబ్లెట్లతో ఇంజక్షన్లతో 1 సంవత్సరం అటాక్ అయిపోయింది, తగ్గలేదు. డాక్టర్ గారిని గట్టిగా అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నీకు సన్ననరాలు ఏమైనా చచ్చుపడటం కానీ లేకపోతే బ్లడ్ అంతపోయిన ఎట్టగా ఉంటుందమ్మా, ఎక్స్రే కానీ స్టాండింగ్ కానీ తీయించుకో, ఇక్కడెక్కడ డబ్బులు వాడే కన్నా అక్కడైతే ఏదైనా తెలిసిద్ది అన్నారు. అట్ట వెళ్దామని చెప్పి 1.5 సంవత్సరాలు పైన అయిపోయింది. ఇక తర్వాత మరి గడ్డి మొబలై మోయటానా, మరి గేదలమ్మట ఇటు తిరగటానా, ఇక నాకు బాగా నొప్పులు ఎక్కువైపోయినాయి. నొప్పి ఎక్కువైపోయి కిడ్నీలు నొప్పులు వచ్చినాయి, అరికాళ్ళు తిమ్మురులు వచ్చినాయి. నిలబడలేకపోతున్నాను, రేత్ర నిద్రపట్టేది కాదు. ఇక తర్వాత ఇక బాధ ఎక్కడ పడతామని చెప్పి ఆవిటిపల్లి వెళ్ళాము. ఆవిటిపల్లిలో కూడా అంతా ట్రైనింగ్ కూడా డాక్టర్లు చూశారు కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదని చెప్పి మళ్ళీ వదిన విజయవాడ తీసుకెళ్ళింది. విజయవాడలో కూడా 2-3 హాస్పిటల్లు తిరిగాము. వాళ్ళు కూడా అర్థం కాక రోగం ఒకటి అయితే ఇంకోటి చెప్పటం, నిన్న ట్యాబ్లెట్లు రాయటం, అట్లా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే నాకేమో ట్యాబ్లెట్లు పడక ఒళ్ళంతా నీరు కాళ్ళన్నీ ఇంత లావన్ అయిపోయి లాగలేకపోయేదాన్ని. తర్వాత అసలు నాకు ఎందుకని తగ్గట్లేదు అని చెప్పి మరి మా అత్తగారిని కూడా నేను అన్నా, నాకు తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు, రెయ్యం బొగలు చర్చిలోనే ఉంటున్నాం కదా, నాకు తగ్గట్లేదు, నాకు ఏమైంది, ఏంటి నా పరిస్థితి అని ఆ గుళ్ళోకి వెళ్ళి అట్టగా దేవుణ్ణి అడుగుతున్నాము, ఏడుస్తున్నాము. మరి అమ్మగారు అయ్యగారు అయితే మరి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ప్రార్థన చేసుకుంటాము సాయంత్రం వస్తాము అనేవాళ్ళు, అట్టా ప్రార్థన చేసుకుంటున్నాము. లేకపోయినా కింద కూర్చోలేకపోయినా కానీ అట్టాగే దేవుడి సన్నిధిలో దేవుడి మీద భారం వేసి అట్టాగే ఆడే పడుకుని ఏడ్చుకుంటా అత్త కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయినా తగ్గేది కాదు. ఏంటి మా పరిచయ ప్రభువా, ఏంటి నాయనా మాకు ఇంత శమలు ఏంటి తండ్రి అని అట్టాగే ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 5-6 నెలలు ఈ బాధతో అట్టాగే చర్చికి హాస్పిటల్కి ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నాం. అయినా మాకు తగ్గలేదు. తగ్గపోతే మరి మా గీతలు గడ్డి కోసుకొస్తాకని చెప్పి మా ఆయన గారు 5:30కి గడ్డికి వెళ్తే అమ్మగారు వాళ్ళు అన్నయ్య చేయలో గడ్డి తీసుకున్నారు. ఏంటయ్యా ఇప్పుడు దాకుండా చీకట పడుతుంది కానీ చెప్పి తాతయ్య గారు అన్నప్పుడు అమ్మాయికి బాగోలేదు ఎట్లా ఇసుకెత్తుంది
ఇంటి రంగానే మనశ్శాంతిలే తాతయ్య, కుర్చీ అంటది మంచం అంటది మమ్మల్ని, 5-6 నెలల మట్టి ఇదే బాధపడుతున్నాం, మాకు మనశ్శాంతిలే తాతయ్య అని బిక్కమొఖం పెట్టి అదొకలాగ మాట్లాడేసరికి తాతయ్య గారు అన్నారంట, అమ్మాయిలు చర్చి ఉంది, చర్చి మంద, నేను వస్తాను 2-3 వారాలు చూడండి, తగ్గపోతే అప్పుడు నువ్వే అంటావు కదా అని అంటే, రారు తాతయ్య వాళ్ళు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారని మా ఆయన చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి కొన్ని ఇష్టమయ్యా చెప్పు చూడు, ఇన్ని చూశాను అంటున్నావు కదా అని చెప్పాడంట. చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ తాతయ్య ఇట్ట అన్నాడు అని చెప్పి మా ఆయన అన్నాడు, రంగాన అయ్యగారు అమ్మగారు ఎవతాలు కమ్మంటే ఇట్ట తాతయ్య గారు పంపించారంటే ఆయన అంతా ఫోన్ చేసి చెప్పారమ్మా, సర్లే ఏం పర్వాలేదు, రావాల్సిన చాటుకొచ్చారు, తగ్గిపోద్దాం, నువ్వు భయపడమా కానీ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని కుర్చీలో కూర్చోమన్నారు. ఆయన అమ్మలు ప్యాన్ వేసింది కూడా మాకు తెలియదు, ప్రార్థన చేసుకుని కూర్చున్నాము. సాయంత్రానికి కాళ్ళు నీరంతా లాగేసింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ నా కిడ్నీలు నొప్పులు, కాళ్ళు బాగా వాసిపోయి అడుగు మళ్ళీ అట్టాగే నొప్పులు బాగా, ఈ నొప్పులు మళ్ళీ అట్టా ఎప్పుడు 24 నుంచి 25, 26, 29 నీకు ఏడే ఉండిపోయా, శుక్రవారం సెంటన్ తీసుకున్న అమ్మగారు రమ వాళ్ళంతా బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా కూడా పొద్దుగు 6:30 దాకా ఆపడనే ఉండ, ఉట్టు మొహం కడుక్కుని వచ్చే ఆకలైనా సరిగ్గా ఏడుతూనే ఉండే, నా ఇష్టం వచ్చినట్టల్లా అరిసి ఏడిసి ఇక సొగదప్పోయినంతగా ఏడుతున్నా అరుస్తున్న పోయినాయి. ఇక ప్రార్థన చేసి అరవ చేసిన తెల్లారు 2వ రోజు నా కాళ్ళు వాపులు తగ్గినాయి. నాకు ఎన్నో శమలు, నా శమలంక నాకు దేవుడు ఎన్ని మేలు చేశాడు, అయినా కానీ ఇంకా నేను ఆ లోకాశలకే లోబడిపోతున్నాను. అంటే మరి మా కుటుంబం కోసం, మా కోసం, మా ఇంట్లో శోధన బాగా, ఏదో సాతాను ఏదో మూలం ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది, అవన్నీ కూడా దేవుడు మరి తీసేయాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతుంది. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన దేవునికి వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు, మీ అందరికీ వందనాలండి. మాది పాతపాడు నుంచి వచ్చామండి మేము. అయితే మా నాన్నకు ఒంట్లో బాగుండేది కాదు, పక్కన బుజ్జదిననే ఇక్కడికి వచ్చింది ఈ చర్చికి. మీ నాన్నకు బాగోట్లేదు కమ్మ తీసిరమ్మని ఎన్నోసార్లు చెప్పింది. మేము రాకోకుండా అక్కడే వాళ్ళు ఏమన్నా అంటారేమని భయపడి అక్కడే ఉండేవాళ్ళం. మా నాన్న అసలు తట్టుకోలేకపోతాను, సరే 7 వారాలు రమ్మన్నారు అమ్మగారని ఫోన్ చేసిందంట. అయితే తీసుకొద్దామని మా నాన్న తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 వారాల్లోనే తగ్గిపోయిందండి. అంతేకాదు మా ఆయన కూడా ఎప్పుడు తాగుతూ ఉండేవాడు, రోజు మాకు గొడవలే. 12 గంటల దాకా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద కూర్చుంటూ ఉండేదాన్ని. తాగొద్దని చెప్పినా వినేవాడు కాదు, మా మావయ్య వాళ్ళని అన్నం తినిచ్చేవాడు కాదు, మమ్మల్ని అన్నం తినిచ్చేవాడు కాదు, పిల్లల్ని బ్యాన్ తీసేసి వాళ్ళు తీసుకురాలేదని వాళ్ళని కొట్టేవాడు. తాగిపోతే అసలు మాట్లాడు, బయటికి రాడు, తాగితే ఎవరిని కూడా నుంచొని ఎవడు కూర్చొని ఎవడు ఒకటే అరవటం. రోడ్ల మీద ఓ రోజు తెల్లారే వరకు బళ్ళేసుకొని తిరగటం, గోల గోల చేసేవాడు. ప్రభువా నా భర్తను మార్చని, మా గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు ఆ పేడకాళ్ళలోనే నేను లోపలికి వెళ్తే ఎక్కడ మా మీదకి వచ్చి గొడవతో అరుస్తాడని ఆ గేదెల్లోనే కూర్చొని తెల్లవార్లు ఏడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆకలి అన్నం పెట్టుకున్నా కూడా నాకు పెట్టుకుండా తింటుంది, నీ దీనికి మనేదే లేదని ఎంతో గొడవ చేసేవాడు. అటు ఎన్నో రోజులు పిల్లలు మేము పస్తులు పుడుకునేవాడు, అయినా కూడా జాలి దయ ఉండేది కాదు. దిగిపోయిన తర్వాత నేను కూడా మామూలుగా తిట్టేదాన్ని కాదు, అసలు పచ్చి బూతులు తిట్టేదాన్ని. నువ్వు మనిషి అయితే సావరరే అని బాగా బూతులు తిట్టేదాన్ని. నా వల్ల కావట్లేదు అమ్మాయి, నాకు ఏదో ఒకటి చేసి నన్ను మార్చండి అని ఏడ్చేవాడు. ఆకుపసర్లని భద్రాచలం తీసుకెళ్ళాం, 10,000 అయినాయి అయినా కూడా మానలేదు. పెనపాక తీసుకెళ్ళి పాసర పోపించాం, అయినా కూడా మానలేదు. 1.5 సంవత్సరం మానాడు, మళ్ళీ మొదలేసి తాగుతున్నాడు. టీవీలో చూపించాయి, 3,000 పెట్టి ఆ మందులు తీసుకొచ్చాం, అయినా కూడా మానలేదు. ప్రభువా నేనేం చేశానో ప్రభువా, మేము పుట్టిన కాడినించి అన్ని కష్టాలే పడ్డాం ప్రభువా. మా నాన్నకి బాగోక కనీసం మా పెళ్లి చేయటం కూడా 20,000 కూడా అప్పు తేలేని పరిస్థితి మాది. మా నాన్న ఈ పనికి వెళ్ళినానంటే వెళ్ళేవాడు కాదు, గొర్రెలు గేదెలు కొంట వ్యాపారాలు చేసేవాడు, అయినా కూడా మిగిలేవి కాదు. అసలు అట్టంటే ఎవరిని అడిగినా 10,000 ఇచ్చేవాడు. మాకు మామిడి తోట ఉంది, అది ఇచ్చి ఎట్టగొట్టుకు 20,000 ఇచ్చి మా పెళ్ళిళ్ళు చేశాడు దేవుడు చిత్తం. అసలు ఈ గుడి అంటే ఈ ప్రార్థన అంటే మాకు తెలిసేదే కాదు. అసలే మా అక్కడ గూడెంలో చర్చి ఉండేది. ఒకరోజు నేను అసలు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి చర్చి గోడ అంటుకొని
ఆ గుడి గోడ అంటుకున్నా కూడా స్వస్థత వచ్చిద్దేమో అని నాకు అంత ఇష్టం దేవుడు అంటే మాకు మా అక్కకే. నాకు ఆ గోడ అంటుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ ఏదైనా పనికి వెళ్ళాలంటే. ప్రభు నా మర్త మళ్ళీ 2 నెలలు కాదు కదా ఇక జీవితాంతం ఎప్పుడూ కూడా తాగకూడదు ప్రభు. తాగితే మనిషిలాగా ప్రవర్తించట్లేదు ప్రభు. మేము ఎన్నాళ్ళు పడాలి మమ్మల్ని తీసేసుకో ప్రభు. నేను చచ్చిపోతే బిడ్డలేమైపోతారని మేము అసలే కష్టాలు పడినాం. మా కష్టాలు వాళ్ళకి రాకూడదని ఎంతో ఏడ్చాం. అలాగే మా నాన్న నేను అసలు నాకు ఈ మా నాన్న గురించి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది 3వ సంవత్సరం ఇప్పుడు వరకు తాగలేదండి. దేవుడు నా జీవితం ఎంతో గొప్ప కారి. ఈ సన్ని దొరకటమే నేను చేసుకున్న వరం. అంతేకాదు మా పిల్లలకి ఎన్నో దెబ్బలు తగిలాయి. 10 రోజులు బాగుంటే 10 రోజులు అసలు తలకాయలు మగలటం, రక్తం కారటం, హాస్పిటల్లో తీసుకెళ్తాం. ఇది నా వల్లే తగిలిందని ఎంతో గొడవ చేసేవాడు. పిల్లాడు ఫ్యాన్ తగిలేటప్పుడు కూడా నాకేదో ఆత్మ, దేవుడు ఆత్మ అక్కడ ఫ్యాన్ తగులుతుంది వెళ్ళి చెప్పమన్నట్టుగా నాకు బట్టలు ఊదుతుండ కనపడింది. నానా ఫ్యాన్ తగిలిద్దంట పిల్లాడు. కానీ ఎంత ఏడ్చినా ఏంటమ్మా అన్నాడు. కానీ పిల్లాడు తప్పించుకోలేకపోయాడు. కంటికి ఫ్యాన్ తగిలింది. అట్టా 2-3 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాము. అంతేకాదండి మేము చిన్నప్పటి నుంచి టీవీలు చూస్తాం, పాములు సినిమాలు, దయాల సినిమాలు చూస్తాం. మాకు అలవాటు అలాంటిది ఏంటో ఇక పాములు కళ్ళలోకి రావటం, పద్దాక పనికెళ్ళిన గేదెల కాడికి వెళ్ళినా కూడా కాళ్ళలో పడతాం. గడ్డి కోస్తుంటే 4-5 పనులు కోసినప్పుడు ఒక పని తీసినప్పుడు ఇంకో పని కిందకు పాము వస్తుంది. ఇదేంటి ప్రభు, నన్ను ఏమి చేయట్లేదు కానీ నా దగ్గరికే వస్తుంది. ఈ అమ్మాయి ఏమో ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. నేనేం చేయను ప్రభు, నా శక్తి నశించిపోయింది. నా దగ్గర ఓపిక అయిపోయింది. నాకు వచ్చిన చేత కాదు ప్రభు ప్రార్థన చేయటం. నేను ఎలా చేయాలో నాకు నేర్పు ప్రభు అని ఎంతో ఏడ్చాను. ఒకరోజున ఏది బాధ ఉండా సందా పెట్లు రాసేస్తే తగ్గిద్దనే విశ్వాసం వచ్చి ఒకరోజు పేపర్లో రాశాను. అయ్యగారితో కూడా చెప్పాను. అప్పటి నుంచి ఆగిపోయింది. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. అమ్మగారు అయ్యగారు మీకేం బాధ లేదమ్మా, మీరెవరికి భయపడాల్సిన పని లేదు, దేవుడే ఉన్నాడు, మీరు భయపడొద్దని పోగడసేపు మా ఇంటికాడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు. ఎప్పటి నుంచి మాకు రాలేదు. మళ్ళీ ఒక రోజున మళ్ళీ ఇటు పాము వచ్చి నన్ను అంటుకోపోతే ఆ పాము నన్ను అంటుకోకుండా మొత్తం ఆ పాము అంతా ముక్కలు ముక్కలుగా అయిపోయి చేపలుగా మారి పైన నేను పైకి నడిచి వెళ్తున్నాను. పైన చుక్కలు అన్నీ కనపడుతున్నాయి. ఆ చేపలన్నీ నా తల మీద పడుతున్నాయి. నేను ఎంతో సంతోషించాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడేమో, ఆ పాము నన్ను అంటుకోలేకపోతుందని నేను ఎంతో సంతోషపడ్డాను. దేవుడు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడాడు. నేను ఎన్ని గొడవలు ఎన్ని ఒక్కరోజు అయితే పడతారు ఎవరైనా, 10 సంవత్సరాలు ఎవరూ కూడా పడలేరు. కొట్టుకొని తిట్టుకొని భర్త మాట అంటేనే ఎంతో బాధపడుతున్నారు. తన్నులు తిని నా పిల్లలు బ్యాన్ తీసేసలేదు. ఎవరు చేస్తారు ఆ పనులు? నా పిల్లలు కూడా కష్టపడుతూనే ఉన్నారు. దేవుడు మళ్ళీ మా ఆయన తాక్కోకుండా మా కుటుంబాన్ని ఇప్పటి వరకు రక్షించాడు. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దించిన కాబట్టి